జాయకుడి నమ ఈ వీడియోలో మనం ఫిబ్రవరి ఐదవ తారీఖున సుమారు రాత్రి పది గంటలకి మకర రాశిలో ప్రవేశిస్తున్నటువంటి కుజగ్రహం యొక్క ప్రభావం వృషభ రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుందో అన్న విషయాన్ని తెలుసుకుందాం ప్రతి నలభై రోజులకి నలభై ఐదు రోజులకి కుజగ్రహం ఏదో ఒక రాశిలోకి మారడం జరుగుతుంటుంది అయితే మకర రాశిలోకి ప్రవేశించడం అనేది ఒక అద్భుతమైనటువంటి బలమైన స్థితి కుజగ్రహానికి అంటే మకర రాశిలో కుజుడు ఉచ్చస్థితి పొందడం జరుగుతుంది సో అది కూడా మకర రాశిలో ఇరవై ఏడు డిగ్రీల వద్ద ఉచ్చ పొందడం జరుగుతుంది కానీ మకర రాశిలోకి ప్రవేశించడం వెంటనే కుజుడు అత్యంత అవుతూ ఉంటాడు సో ఈ కారణం వల్ల స్వభావం సిద్ధంగా గోచార రీత్యా కుజుని యొక్క ప్రభావం అంటే కుజుని యొక్క బలం పెరిగినప్పుడు భూముల యొక్క విలువ పెరగడం జరుగుతుంటుంది సో అలాగే కొన్ని డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకంటే దేశ రక్షణ సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వృత్తిలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి వృత్తిపరమైనటువంటి హోదా పెరుగుతూ ఉంటుంది ఆ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి హోదా పెరుగుతూ ఉంటుంది అలాగే వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి వాళ్ళు చాకచక్యంగా వాళ్ళ యొక్క వృత్తిని నిర్వహించగలుగుతూ ఉంటారు అలాగే క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి బలం పెరుగుతూ ఉంటుంది సో ఒక జాతకంలో జాతకుడు సమర్థవంతంగా కనీసం ఒక మోటార్ సైకిల్ నడపాలన్నా ఒక గృహం కట్టుకోవాలన్నా అసలు వివాహం జరగాలన్నా వివాహం తర్వాత భార్యతో సజావుగా సంసారం చేయాలన్నా అలాగే సంతానం కలగాలన్నా హండ్రెడ్ పర్సెంట్ కుజుని యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది మరి అటువంటి కుజుడు ప్రస్తుతం గోచార రీత్యా ఉచ్చస్థానంలోకి చేరడం జరిగింది ఇది కొంతమందికి మహా అద్భుతంగాను కొంతమందికి ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది బట్ అయితే వృషభ రాశి వారికి కుజుడు సప్తమ వ్యయాధిపతి సప్తమం అంటే జీవిత భాగస్వామి అలాగే పార్ట్నర్సు అంటే జీవిత భాగస్వామి యొక్క స్ట్రెంగ్త్ పెరుగుతుంది అన్నమాట మీ పార్ట్నర్స్ యొక్క బలం పెరుగుతూ ఉంటుంది అంటే మీ జీవిత భాగస్వామికి వృద్ధిలో హోదా పెరగడం కానీ వారికి అభివృద్ధి రావడం కానీ వాళ్ళకి సంబంధించిన స్థిరాస్తుల్లో అభివృద్ధి రావడం కానీ జరుగుతూ ఉంటుంది మరి దా భాగ్యస్థానంలోకి వచ్చాడుగా కుజుడు భాగ్యం అన్నది వివాహ సంబంధించిన స్థానం కాబట్టి మరి వృషభ రాశి వాళ్ళు వృషభ రాశిలో ఉన్నటువంటి ముఖ్యంగా అమ్మాయిలకి ఈ సమయంలో వివాహం అన్నది నిశ్చయమయ్యే అవకాశం ఉన్నది మరి సప్తమాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి విదేశంలో కానీ దూర ప్రాంతంలో కానీ ఉన్నటువంటి భర్త వచ్చే అవకాశం ఉన్నది శని యొక్క రాశిలో కుజసంచారం కాబట్టి టెక్నికల్ రంగంలో అంటే మెకానికల్ రంగం ఇంజనీరింగ్ రంగంలో ఉన్నటువంటి భర్త వచ్చే అవకాశం ఉంది మరి స్థిర రాశిలో ఉన్నాడు కాబట్టి కొంతవరకు అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్ కానీ ప్రభుత్వ సర్వీస్ కానీ ఉండే అవకాశం కూడా లేకపోలేదు అందువల్ల ఏంటంటే గత కొంతకాలంగా వివాహం కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి వృషభ రాశిలో ఉన్నటువంటి అమ్మాయిలకి మరి ఈ ఐదో తారీఖు నుంచి సుమారుగా కుజుడు మకర రాశిలో ఉన్నంత కాలం అంటే ఒక నలభై నలభై ఐదు రోజుల లోపల హండ్రెడ్ పర్సెంట్ వివాహం నిశ్చయం అవడం ఉంటుంది అలాగే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కానీ విదేశ అవకాశాలు కానీ ఈ సమయంలో రావడం జరుగుతుంది సో ఇంకో విధంగా మనం పరిశీలించినప్పుడు కుజుడు భూతత్వ రాశిలో ఉండడం మరి వృషభ రాశి వారు కూడా భూతత్వ రాశి వారు అవడం వల్ల నాడీ శాస్త్ర గ్రంథాల ప్రకారం కుజుడు వృషభ రాశిలో ఉంటే అంటే రాశి అందే ఉంటే ఎటువంటి ఫలితం ఇవ్వడం జరుగుతుందో అటువంటి ఫలితం ఈ సమయంలో ఈ రాశి వారికి రావడం జరుగుతుంది అంటే జాతకుడు ఈ సమయంలో తన యొక్క ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఆరోగ్యం కోసం సరైనటువంటి వ్యాయామం ఏదో ప్రకృతి సంబంధించినటువంటి వైద్యాన్ని స్వీకరించడం క్రమశిక్షణగా వ్యవహరించడం జరుగుతుంటుంది కొంతమంది సిక్స్ ప్యాక్ అని బాడీ బిల్డింగ్ అని ఫిట్నెస్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలా యాక్టివ్గా చాకచక్యంగా ఉంటారన్నమాట అంటే వాళ్ళు అనుకున్నదే తడుగా ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అనుకున్న పని ప్రారంభిస్తారు ఇది ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి వ్యవసాయ రంగంలో చేస్తున్న వాళ్ళకి అలాగే డైరీ ఫారం కోళ్ల ఫారం అలాగే ఈ మధ్యన కాలంలో వచ్చినటువంటి గొర్రెలు మేకలు పెంచున్న వాళ్ళకి మరి కుజుని యొక్క బలం వల్ల ఏంటంటే వాళ్ళ యొక్క వ్యవసాయ ఉత్పత్తులు చాలా అనుకూలంగా రావడం జాతకుడు కొత్త పద్ధతుల ద్వారా తన యొక్క వ్యవసాయాన్ని అభివృద్ధిపరచుకోవడం మొదలగు విషయాల్లో అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది జాతకుడికి సో అలాగే మరి సంతానాన్ని ఆశించే దంపతులకి అంటే స్త్రీల జాతకంలో తొమ్మిదవ స్థానం అన్నది కంపల్సరీగా సంతానానికి సంబంధించిన స్థానం మగవారికి ఏడో ఏడో స్థానం అనేది స్థానం అయితే పంచమ స్థానం అన్నది ఈ పిల్లల యొక్క స్థానంగా చెప్పవచ్చు కానీ స్త్రీలకు మాత్రం వివాహ విషయంలోను అలాగే పిల్లల విషయంలో తొమ్మిదో స్థానం అంటే భాగ్యస్థానం అదృష్టంగా ఉన్నప్పుడు మంచి భర్త రావడం జరుగుతుంది మంచి సంతానం రావడం జరుగుతుంది అందువల్ల కుజుడు అక్కడ ఉచ్చిలో ఉన్నాడు కాబట్టి ఈ సమయంలో సమర్థవంతమైనటువంటి భర్త కానీ సమర్థవంతులైనటువంటి సంతానం కానీ కలిగే అవకాశం ఉంది మరి రాశి వారికి ఈ సమయంలో బట్ ఏదైనా మరి ఈ వృషభ రాశి వారికి కుజుడు మరి ఉచ్చులో రావడం వలన ధైర్య సాహసాలతో వాళ్ళు తన ప్లాన్స్ ముందుకు తీసుకెళ్తారు ముఖ్యంగా కుజుడు కారకత్వాలైనటువంటి రుణాల సంబంధించినటువంటి ఇబ్బందుల నుంచి అలాగే వైవాహ జీవితంలో ఉన్నటువంటి సమస్యల నుంచి దైవగ్రహ అనుగ్రహంతో బయటపడే అవకాశం ఉంది బట్ అంటే కుజుడు మరి ఇంకా మనకు మంచి ఫలితాలు ఇవ్వాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ కుజుని యొక్క అనుగ్రహం కోసం హనుమాన్ చాలిసా పారాయణ లేదంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అలాంటి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఎక్కువగా ప్రతి శనివారం రోజు హనుమాన ఆలయ దర్శనం వల్ల ఖచ్చితంగా ఈ వృషభ రాశి వారికి మరి ఫిబ్రవరి ఐదో తారీఖు నుంచి ఉచ్చస్థితిలోకి రాబోతున్న కుజగ్రహ ప్రభావం వల్ల హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఏదో ఒక విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది సాధారణంగా గ్రహాల యొక్క శాంతి కొరకు పంచభూతాలు అంటే మనకి గాలి నిప్పు నీరు వాయువు ఆకాశం అనే ఐదు తత్వాలు ఉండడం జరిగింది దీన్నే మనం ఈ పూజ పూజాధికారులు నిర్వహించేటప్పుడు పంచోపచార పూజని చేయడం జరుగుతూ ఉంటుంది సో ఇందులో ముఖ్యంగా శని భగవానుడు యొక్క అనుగ్రహం కోసం మరి శని భగవానుడు వాయుతత్వ రాసి అవ్వటం వల్ల దూపంతో పూజించడం వల్ల అంటే మీకు సాధారణంగా శివాలయాల్లో కానీ అమ్మవార్లకు కానీ ఈ సాంబ్రాణి దూపం ఎక్కువగా వేస్తూ ఉంటారు సో అది సింపుల్గా అగరబత్తీలు వెలిగించడం అంటే చాలామంది ఏం చేస్తారంటే పూర్తిగా పూజ చేయినరు వారంకోసారి మామూలుగా చేస్తుంటూ ప్రతిరోజు కూడా ఉభయ సంధ్యలో ఈ అగరబత్తి వెలిగించి పూజ చేస్తూ ఉంటారు ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు సాంబ్రాణి పొగ అది గృహం అంతా వేస్తూ ఉంటారు ఎక్కువగా అమ్మవార్లకి శివునికి అలాగే ఈ సాంబ్రాణి పొగ వేయటం వల్ల కనీసం ప్రతిరోజు అగరబత్తి రెండు పూట్ల భగవంతుని యొక్క ఆరాధించడం వల్ల మీకు కంపల్సరిగా ఈ నవగ్రహాల్లో శని భగవానుడి యొక్క అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది సో ఈ కారణం వల్ల ఒకటి అలాగే ప్రతిరోజు కూడా ఈ గృహంలో నిరంతరం ఏదో భగవంతుని యొక్క నామస్మరణ మోగే విధంగా అంటే గతంలో కొన్ని చిన్న చిన్న బాక్స్ లాగుంటే అవి ఏదో ఓం నమో నారాయణ ఓం శివ ఏదో చదువుతూ ఉంటాయి సో అటువంటి కూడా గృహంలో ఉండడం వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఆ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఆ గృహం చాలా పరిశుభ్రంగా ఉండాలి అలాగే ఇరిగిపోయిన వస్తువులు పనికి మాలిన వస్తువులు అక్కర్లేని వస్తువులు ఇంట్లో ఉంచడం అలాగే కొంతమందికి ఏంటంటే ఓ పదేసి జతల చెప్పులు ఉంటాయి ఏదో కొత్తగా ఉంటుంటారు పాత ఏం చేసుకుంటారో ఈ చెప్పులు జతలు ఎక్కువ అవడం వల్ల ఈ కొంతకాలానికి ఆ నెగిటివ్ ఎనర్జీ వాటి మీద వచ్చే అవకాశం ఉంటుంది కానీ సాధ్యమైనంత వరకు ఈ చెప్పులు అన్నీ నిలవ ఉంచకుండా ఎప్పటికప్పుడు దాన్ని అవసరం తీరిన తర్వాత బయట పాడిన ఏదో ఒకటి రెండు చెప్పులు పెట్టుకోవడం అనేది ఒక కొత్తమైన పద్ధతి అలాగే ఇంట్లో వాడే చీపురు గట్ట దాన్ని కూడా మరి ఒక చోట కొంతమంది నిలువుగా పెడుతుంటారు అనమాట అంటే కుర్చీ పైకొచ్చేలా పెడుతుంటారు అనమాట జ్యేష్ఠాదేవి చేతులు లాగా ఎట్టి పరిస్థితుల్లో కూడా కుచ్చు అరిగిపోతే ఇంకోటి కొనుక్కుంటాం ఏం పోయింది అందువల్ల ఎప్పుడు కూడా అది నిలువుగా కరెక్ట్గా పెట్టాలి తప్ప పైకి వచ్చే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా పెట్టలేదు ఇవన్నీ కూడా అలక్ష్మి కారణాలన్నమాట సో అలాగే ఏంటంటే ఈ భోజనం చేయడానికి కూడా ఒక పర్టికులర్ టైం పాటించాలి ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం ఎక్కడ పడితే అక్కడ తినడం ఈ టీవీలు చూస్తూ ఈ మంచాల మీద కుర్చీల్లో సేరబడి ఈ విధంగా భోజనం చేయడం ఏదో ప్లేట్లో భోజన పదార్థాలు ఉడించుకొని తినడం ఇవన్నీ కూడా ఐశ్వర్యప్రదం కాదు ఇవన్నీ కూడా శనిని ఆహ్వానించే ఇండికేషన్స్ అన్నమాట ఈ అనాచార పనులన్నీ కూడా శనిని ఆహ్వానిస్తుంటాయి అలాగే శుభ్రమైన పంగా ఉండడం శుభ్రంగా భోజనం చేయడం అలాగే ఆహార పదార్థాలు కూడా జాగ్రత్తగా వినియోగించడం ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటాయి కాబట్టి సో ఏదైనా శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు ప్రతి పని కూడా పద్ధతి ప్రకారం నియమానుసారం చేసుకోవడం వలన వాళ్ళు కంపల్సరిగా శని భగవానుడు టాప్ రేంజ్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది స్వస్తి